వచ్చే నెలలో నోటిఫికేషన్ పార్టీలు కూడా రెడీ అన్ని అనుకూలిస్తే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం కనిపిస్తోంది సాధారణంగా నవంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి డిసెంబర్ లో ఎన్నికలు పెడతారని ఇప్పటి అనుకున్నారు కానీ పరిస్థితి చూస్తుంటే వచ్చే నెలలోనే ముహూర్తం ఫిక్స్ అయ్యేలా కనిపిస్తోంది ఎన్నికల సంఘం కూడా దీనికి కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది పైగా ఈ ఏడాది మరో నాలుగు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరం రాజస్థాన్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంది పనిలో పనిగా ఈ నాలుగు రాష్ట్రాల తో పాటు తెలంగాణ కూడా ఎన్నికలు పెడితే పరిస్థితులు ఖర్చు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉంది నిజానికి తెలంగాణలో ఎన్నికల ముందుగా రావచ్చనే ఉద్దేశంతోనే పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి సీఎం కేసీఆర్ నూట పదిహేను మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడానికి కారణం కూడా అదే ఇక మిగిలింది మేనిఫెస్టో బిఆర్ఎస్ మేనిఫెస్టో పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగిస్తామని చెప్పనున్నారు ఇక మహిళలకు ప్రకటించాలనుకున్న ఒకటి రెండు పథకాలను ప్రకటించొచ్చు అంతే తప్ప పెద్దగా కసరత్తులు ఉండవని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధంగానే ఉంది ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కోసం కసరత్తు జరుగుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలోపే అభ్యర్థుల ప్రకటన పూర్తి అవుతుంది ఇక మేనిఫెస్టో కూడా డేట్ ఫిక్స్ అయింది ఈ నెల పదిహేడవ తేదీన తెలంగాణ విమోచన దినం సందర్భంగా మేనిఫెస్టో ప్రకటిస్తామని కాంగ్రెస్ ఆల్రెడీ ప్రకటించింది ఈ లోపే మిగిలిన డిక్లరేషన్ల ప్రకటన కూడా ఉండబోతోంది అంటే సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి ఎన్నికల క్షేత్రంలో ప్రజల్లోకి వెళ్లడం తప్ప మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకోబోతోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మేనిఫెస్టో పూర్తయిన తర్వాత ఇక ప్రజల్లోకి వెళ్లడమే మిగులుతుంది సో నవంబర్ లో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ కూడా రెడీగానే ఉన్నట్టే ఇక పరిస్థితి అర్థం కావడం లేదు ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి కనిపించడం లేదు అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలైంది గానీ అంత సందడి కనిపించడం లేదు ఇక మేనిఫెస్టో ఊసు కూడా వినిపించడం లేదు ఒక విధంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా రెడీగా లేని పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే ఆటోమేటిక్ గా బిజెపి లోనూ స్పీడ్ కనిపిస్తుందంటున్నారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నారు ఇప్పటికే డీజీపీతో అన్ని జిల్లాల ఎస్పీలు సిపిలు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు త్వరలోనే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనున్నారు మొత్తానికి వచ్చే నెలలోనే నోటిఫికేషన్ రెడీ అవుతోంది ఎలక్షన్ కమిషన్